రైతు సోదరులకు నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అర్జున్ బ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు మనకు ఈ మిరప పంటలో మనకు ముడత లేకుండా ఈయన రైతు అయితే నరేష్, ఈయన ఉరకొండ మండలం వజ్రకరూర్ మండలం ఉరకొండ తాలూకా చాపాల గ్రామంలో ఈయన మిరప సాగు చేసినారు. ఈయన గత 8 సంవత్సరాలుగా మిరప అయితే పండిస్తున్నారు. ఈ సంవత్సరము మనకు ఏ విధంగా ఉందో ఇన్ని తెలుసుకుందామని వచ్చినాం అనమాట. డైలీ మనం ఇచ్చే సబ్స్క్రైబర్ అనమాట, ఈయన మనం చెప్పే మందులు వాడుతున్నాడు, ఆయన మాటల్లోనే తెలుసుకుందామండి. నమస్కారం అండి. నా పేరు కృప నరేష్. మాది వచ్చి చావాల గ్రామం వజ్రకరూర్ మండలం రూపకొండ తాలూకా. సార్ అయితే నేను ఇంత 8 సంవత్సరాలను సాగు చేసిన ఈసారి పంట బాగుండేది, మందులన్నీ బాగా కరెక్ట్ కొడుకుంటాము, బాగా వచ్చినాయి ఈసారి. ఇప్పటికైతే బాగుంది. ఎన్ని మూట్లు విత్తినారు మీరు? ఇప్పటికైతే 8 మూట్లతో ఎకరాకి 8 మూట్లతో సత వేసినాను. 16 మూట్లు అయిపోయినాయి 2 ఎకరాలకి. మీకు ఇప్పుడు మందులు ఎన్ని రౌండ్లు పిచికారు చేసినారు? మందులు వచ్చి ఒక 9 రౌండ్లు 10 రౌండ్లు వేసింటాం. 9 రౌండ్లు వేసేసినాను. 10 రౌండ్లు అయింది. 10 రౌండ్లు అయింది. మీకు ఫస్ట్లో మొక్కలు ఏ విధంగా ఉండండి? ఇవి ఫస్ట్లో అయితే ఫస్ట్లో ఇది జయ సుప్రీమో వేరే కొట్టుకొని తేలిక దెబ్బతినే పరిస్థితి. 3 రౌండ్లు అనవసరంగా 2 రౌండ్లు వేస్ట్ అయిపోయినాయి. 1 రౌండ్ గురి అసలు ఒక్క రోజు కానీ పని చేయలేదు. అది వెనకనే నీళ్లు కట్టుకొని తర్వాత వచ్చి మీరు చెప్పిన మందులు వాడిన తర్వాత చేను అంగ ఆ రోజు నుంచి ఫుల్ కంట్రోల్లో ఉంది. బాగుంది. ఇప్పుడు ప్రధాన సమస్యలు ఏమన్నా వచ్చినాయి? జమ్ము వైరస్, బొబ్బర వైరస్ ఇప్పటికైతే మా చేనులో అయితే ఇప్పుడు బయట అనుకుంటున్నారు కానీ ఎక్కడ రాలేవు. ఎక్కడ రాలేవు? మన చేనులో అయితే లేదు, ఎక్కడ లేదు. మొత్తం అంతా అట్లా నీట్ ఉంది. ఇప్పుడు చాలా మంది వారానికి 2 సార్లు స్ప్రేయింగ్ చేసుకోవాలని చెప్తున్నారు. నేను 10 రోజులకి 12 రోజులకి ఇస్తున్నాను. మీ చేను ఏమైనా మార్పుగా? ఏమి మార్పు లేదు, బ్రహ్మాండంగా ఉంది. 10 రోజులకి 12 రోజులకే ప్రతి రౌండ్ కొట్టుకుంటుండేది. చేను బ్రహ్మాండంగా ఉంది. అసలు కొత్త ఈగలు కానీ పని చేయలేదు. అట్లా వచ్చేది మా చేను ఈసారి. మీకు ఇప్పుడు పుతులు పురుగు ఈ బ్లాక్ ట్రిప్స్ అనేటివి ఏమైనా దాడి చేస్తున్నాయి? లేదు లేదు లేదు. అప్పుడే అడ్వాన్స్ వేసుకున్నాము, బాగా పని చేసినాయి. ప్రతి ఒక్క మందు నీట్ గా పనిచేస్తుంది. అదో ఇటు కొంచెం మంది రైతులుగా ఏం చేసుకోవాలో తడి మీదే కొట్టుకుంటే కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి, వాళ్ళకి కానీ బాగుంటది అనమాట. ఇప్పుడు ఇప్పుడు పైరు చూసుకున్నట్లయితే ఈ వీడియోలో చూపిస్తాను. ఈ రైతు ఇప్పుడు చెప్తున్నాడు కదండి, మనకైతే ఈయన మన గైడెన్స్ లోనే ఫాలో అవుతున్నాడు. బాగా చూడవచ్చు అనమాట, సేను అంతా వ్యూ చూపిస్తాను చూడండి. ఇక్కడ చూస్తున్న రైతు అయితే మనకు 2 ఎకరాలు ఈ రోడ్డుకి అయితే సాగు చేసినారు. బాగా చూడండి, కొత్త ఈగలు కానీ లేవు మన సరిగ్గా. ఇది రైతు అనుభవాలండి. మీరు ఎవరైనా ఫాలో కావాలనుకుంటే నాది వాట్సాప్ నంబరు కామెంట్ సెక్షన్లో పెట్టాను, మీరు జాయిన్ అవ్వండి. మీకు ఏమన్నా తెలిసిన మందులు కానీ ఏమన్నా ఉన్నా కూడా మీరు కానీ నేను కానీ షేర్ చేసుకోవచ్చు. నేను తెలిసిన మందులు అయితే చెప్తాను, మీరు స్ప్రే చేసుకోండి ప్రతి ఒక్క రౌండ్కి. చేను అయితే ఈ విధంగా ఉందండి, ఎక్కడ చూసుకున్నా ఇంత.